హలో నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. నేను మీ కృతిక. ఎన్నో ఆరోగ్య సమస్యలకి చిన్న చిన్న చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకి పరిష్కారం అందించడానికి మీ ముందుకు వస్తుంది మన హెల్త్ ట్రెజర్ ఛానల్. మన ఛానల్లో నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న పెద్ద అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అందుకే మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వర్షాకాలం వచ్చిందంటే చాలు, చాలామందికి జలుబు దగ్గు వచ్చేస్తుంటాయి. దీనికి కారణం వాతావరణంలో మార్పులు. వర్షంలో తడవడం, కూల్ వాటర్ సేవించడం, జంక్ ఫుడ్స్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం. అయితే ఇలా దగ్గు జలుబుతో బాధపడుతున్న వారు ఇలా చేస్తే క్షణాల్లో దగ్గు జలుబుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఏం చేస్తే జలుబు దగ్గు తగ్గుతాయి అనుకుంటున్నారా? ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిందే. ఫస్ట్ రెమెడీ, జలుబు దగ్గులతో బాధపడుతున్న వారు ఎర్రగా కాలే నిప్పులపై కొద్దిగా పంచదార వేయాలి. అప్పుడు ఆ నిప్పుల నుంచి వచ్చే పొగని పీల్చితే ఎలాంటి జలుబు దగ్గు అయినా తగ్గిపోతుందని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే నిప్పుల్లో పంచదార వేయగా వచ్చే పొగకి జలుబు దగ్గుల్ని తగ్గించే శక్తి ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. పంచదార చెరుకుగడ ద్వారా వస్తుంది కాబట్టి చెరుకు నుంచి తయారు చేసిన పంచదారలో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే నిప్పుల్లో పంచదారని వేయగా వచ్చే పొగని పీల్చితే దగ్గు జలుబు తగ్గిపోతాయి. జలుబు దగ్గుల్ని తగ్గించుకునే మరో చిట్కా గురించి తెలుసుకుందాం. సెకండ్ రెమెడీ, జలుబు దగ్గుతో బాధపడుతున్న వారు ముందుగా ఒక గిన్నె నీరు తీసుకొని బాగా మరగబెట్టాలి. ఆ నీటిలో కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. ఆ గిన్నెని నేల మీద పెట్టి ఆవిరి పట్టాలి. ఈ ఆవిరి పట్టేటప్పుడు ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా ఒక పెద్ద వస్త్రాన్ని ముసుగులా వేసుకోవాలి. ఆ వేడి నీటిలో వేసిన పసుపు వాటర్ని ముక్కు రంధ్రాల ద్వారా బాగా పీల్చాలి. ఇలా చేస్తే ఆవిరి శ్వాస రంధ్రాల ద్వారా మన కడుపులోకి వెళ్ళి జలుబు దగ్గులకి కారకమైన బ్యాక్టీరియాని చంపివేసి జలుబు దగ్గు తగ్గిపోయేలా చేస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. అవి మన శరీరంలోని క్రిములని అంతం చేస్తాయి. కాబట్టి ఈ చిట్కాని ఫాలో అయ్యి జలుబు దగ్గుల నుంచి ఉపశమనం పొందవచ్చు. థర్డ్ రెమెడీ, జిందా తలిస్మాత్కి అన్ని రోగాల్ని తగ్గించే గుణం ఉందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. మార్కెట్లో మనకి జిందా తలిస్మాత్ దొరుకుతుంది. ఒక బాటిల్ కొనుక్కొని ఇలా చేస్తే జలుబు దగ్గులతో పాటు అనేక రోగాలు మటుమాయమవుతాయి. ముందుగా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దానిలో 4 జిందా తలిస్మాత్ చుక్కల్ని వేయాలి. ఆ వాటర్ని బాగా కలపాలి. ఇప్పుడు జిందా తలిస్మాత్ కలిసిన ఆ వాటర్ని తాగాలి. ఇలా తాగితే జలుబు దగ్గులతో పాటు చాలా రోగాలు మటుమాయమవుతాయి. ఇప్పుడు ఫోర్త్ రెమెడీ, మన మార్కెట్లో దొరికే జండూ బామ్, మెంతో ప్లస్, విక్స్ వంటి వాటితో జలుబు దగ్గుల్ని సులభంగా తగ్గించుకోవచ్చు. అదేలాగో తెలుసుకుందాం. ఒక గిన్నెలో నీరు పోసి బాగా వేడి చేయాలి. ఆ వేడి నీటిలో కొద్దిగా జండూ బామ్ కానీ, విక్స్ కానీ, మెంతో ప్లస్ కానీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముసుగు వేసుకొని ముక్కుతో ఆవిరి పట్టాలి. ఇలా చేస్తే జలుబు దగ్గు తప్పకుండా తగ్గిపోతాయి. ఫిఫ్త్ రెమెడీ, యూకలిప్టస్ ఆకులకి కూడా జలుబుని తగ్గించే శక్తి ఉందని చెబుతారు. ఇప్పుడు యూకలిప్టస్ ఆకులతో ఏం చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నీరు పోసి బాగా మరిగించాలి. తర్వాత దానిలో కొద్దిగా యూకలిప్టస్ ఆకులను వేసి ముక్కుతో ఆవిరి పట్టాలి. ఇలా చేస్తే జలుబు దగ్గు తప్పకుండా తగ్గిపోతాయి. పైన చెప్పిన చిట్కాల్ని పాటిస్తే కొన్ని నిమిషాల్లోనే జలుబు దగ్గుల నుంచి ఉపశమనం పొందవచ్చునని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. కాబట్టి జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారు ఈ రెమెడీస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్, రెమెడీస్, ఎక్స్పర్ట్ అడ్వైస్, న్యూట్రిషన్, డైట్ కోసం మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.